హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా రివైండ్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ది మార్టియన్ అనే హాలీవుడ్ మూవీ గురించి. 2015లో విడుదలైన ఈ సినిమా ఇయర్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అంతేకాక ఎన్నో అకాడమిక్ అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం అంగారగా గ్రహం మీద ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ సినిమా మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, నవంబర్ నెల 25వ తేదీన అంగారకుడి గ్రహం మీద కొందరు వ్యోమగాములు పరిశోధనలు చేస్తుంటారు. అలా అందరూ బయట పరిశోధనలు చేస్తుండగా ఉన్నట్టుండి పెద్ద మట్టి తుఫాను సంభవిస్తుంది. ఆ వ్యోమగాములో ఒకరైన మార్క్ వాట్ని తప్పిపోతాడు. ఎంతసేపు చూసినా మార్క్ వాట్ని నుంచి సంకేతాలు రాకపోవడం వల్ల అతడు చనిపోయాడనుకుని మిగిలిన వ్యోమగాములు తిరిగి భూమి మీదకి ప్రయాణం చేపడతారు. నిజానికి మార్క్ వాట్ని వస్త్రాల్లో ఉన్న రేడియో పరికరం చెడిపోవడం వల్ల వారికి సంకేతాలు రాలేదు. తుఫాను వెలిశాక చూస్తే ఎవ్వరు ఉండరు. ఒక్కడే ఏకాకిగా అక్కడే ఉండిపోతాడు. తన దగ్గరున్న ఆక్సిజన్ సిలిండర్ సంవత్సరం కూడా రాదు. ఆహారం 2-3 నెలల కన్నా ఎక్కువ రాదు. తనకున్న ఏకైక మార్గం ఒకటే. అప్పటినుంచి 4 సంవత్సరాల తర్వాత అతడున్న చోటికి సుమారు 3,200 కిలోమీటర్ల దూరంలోకి మరో అంతరిక్ష కుజగ్రహ పరిశోధనల కేంద్రం వస్తుంది. మరి అందాక బతికేదలా? మార్క్ వాట్ని చాలా తెలివైనవాడు. అతడు నిజానికి వృక్షజీవ శాస్త్రవేత్త, అంటే బొటనిస్టు. వ్యోమగాములు నిర్మించుకున్న గుడారంలో ఉన్న రాకెట్ ఇంధనమైన హైడ్రోజన్ను శ్వాసక్రియ కోసం ఉపయోగించే అదనపు ఆక్సిజన్ సిలిండర్లలోని ఆక్సిజన్ను జాగ్రత్తగా కలిపి నీటిని తయారు చేస్తాడు. మార్క్ వాట్ని మట్టితో చిన్నపాటి పొలం నిర్మిస్తాడు. తన దగ్గర ఉన్న కొన్ని బంగాళదుంపల్ని తన మూత్రము మలము ఎరువులుగా పాడి ఆ పొలంలో కూరగాయలను పండించి వాటిని తిని బతుకుతుంటాడు. గతంలో అంగారకుడి మీదకు పంపిన పాత ఫైండర్ అవశేషాల దగ్గరకు పోయేందుకు తమ గుడారంలో ఉన్న వస్తువులను కుజగ్రహం మీద నడిచేలా రోవర్ను నిర్మిస్తాడు. అందులో ఉన్న కెమెరా యాంటీనా సహాయంతో భూమికి సంకేతాలు పంపుతాడు. ఆ సంకేతాలు పసిగట్టిన నాసా శాస్త్రవేత్తలు మార్క్ వాట్ని బతికే ఉన్నాడని తెలుసుకుంటారు. కుజగ్రహం చుట్టూ తిరుగుతూ తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతున్న ఏరి స్త్రీ, వ్యోమగాములకు నాసా నాయకులలో మానవత్వ ధోరణి ఉన్న వ్యక్తి మార్క్ వాట్ని బ్రతికే ఉన్నాడని సమాచారం తెలుపుతాడు. కానీ ఏరి స్త్రీ తిరిగి కుజగ్రహం మీదకు వచ్చేలా సంకేతాలు కానీ సామాగ్రి కానీ లేవు. MSV కూడా చెడిపోయి ఉంది. ఇక మిగిలింది ఒకటే మార్గం. ఏరి స్త్రీ కొంత దూరం కుజగ్రహం వైపు ప్రయాణించాలి. అలాగే మార్క్ వాట్ని కూడా అంతరిక్ష ప్రయాణం ద్వారా మధ్యలో ఏరి స్త్రీకి చేరుకోవాలి. మార్క్ వాట్ని గుడారం లోపల ఉన్న వస్తువులను ఉపయోగించి ఓ చిన్నపాటి రాకెట్ను తయారు చేస్తాడు. ఏరి స్త్రీ కుజగ్రహం వైపు, మార్క్ వాట్ని ఏరి స్త్రీ వైపు ప్రయాణిస్తారు. అయితే ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం ఉండగానే మార్క్ వాట్ని రాకెట్ చెడిపోతుంది. ఇక పోరాడదేమీ లేక సాహసం చేసి జయప్రదమైతే జీవం ఉన్నట్టు, లేదంటే మరణమే అనుకుంటూ తన వ్యోమగామ వస్త్రానికి చిల్లు పెడతాడు. అందులో ఉన్న గాలి బెలూన్లో నుంచి బయటికి వచ్చినట్లు వేగంగా రావడం వల్ల న్యూటన్ లా ప్రకారం వేగంగా వెళ్ళి ఏరి స్త్రీలో పడతాడు. ఈ విధంగా రక్షించబడ్డ మార్క్ వాట్ని తిరిగి భూమిని చేరుకుంటాడు. ఇది ఈ మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.